జుడిషియరీ కోర్ట్ ఆర్డర్స్ ఇస్తారు కానీ కానీ ప్రాక్టికల్ గా ఏమి బయటికి రావు. మరి ఎవరు మార్పు తీసుకొస్తారు? పోరాటమే శరణ్యం అవుద్ది, పోరాటమే శరణ్యం. అమర్నాథ్ అని ఒక 15 ఏళ్ల కుర్రాడు, 17 ఏళ్ల తన అక్కని, వెంకటేశ్వర్ అనే ఒక కుర్రాడు ఏడిపిస్తా ఉంటే ఎదురు తిరిగినందుకు చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చేశారు 3-4 యువకులు. ఎందుకు చేస్తాడు ఆ వ్యక్తుల పని? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది వీళ్ళకి? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? పొద్దున్న లేస్తే బూతులు తిడతా, రేపులు జరుగుతూ ఉంటే తల్లి పెంపకంలో లోటు అని చెప్పే మహిళా మంత్రులు, ఏదైనా మాట్లాడితే పోలీసులను కొట్టే ఎమ్మెల్యేలు మంత్రులు బిడ్డలు, సాక్షాత్ కోనసీమలో డిఎస్పీని కొట్టాడు మంత్రి కొడుకండ. మీరు నేను కనీసం మనం ఆగకపోతే మనం అరెస్ట్ చేస్తారు. మంత్రి కొడుకు కట్టినా మంత్రి కొట్టినా ఎవరు అడగరు ఈ దేశం. మరి ఏం చేస్తాం? విప్లవం కాక మరి ఏముంది మన దేశంలో? విప్లవం అనే ఆయుధం కాక మరి ఏముంది మన చేతిలో? వ్యవస్థ మన మాట విన్నప్పుడు మన పోరాటం కాక ఇంకా ఏమి దారిచ్చారు మీకు? ఆయుధమే పట్టుకోవాలి. అప్పుడు ఆయుధాలంటే కత్తులు కటారులు పట్టుకోలేవు, గొంతే ఆయుధం అవ్వాలి, మన గళమే ఆయుధం అవ్వాలి, జనసేనే ఆయుధం అవ్వాలి, మీరే ఆయుధం అవ్వాలి, మహిళలే ఆయుధం. ఆర్థిక వ్యవస్థని మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలండి. నా మీద కోపం, ఇతను ఎవరికి ఎదురు రాకూడదు, ఏ గ్రామ పంచాయతీలు ఏ పార్టీ గెలవకూడదు, జనసేన గెలవకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా, మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూసుంటారు, మీరు పులివెందల నుంచి వచ్చి గోదావరి జిల్లాల్లో మీరు పులివెందుల రౌడీ సంస్కృతాన్ని ఇక్కడ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నర్సాపురం సెంటర్ సాక్షిగా. గూండాలకి నాటు బాంబులకి వేటగొడగలకి భయపడే వ్యక్తులు కాదు ఈ ప్రాంతం. ఎంతమందిని కొడతారు మీరు? ఎంతమంది మీద కేసులు పెడతాం? ఎంతమందిని బెదిరిస్తాం? ఎంతమందిని బూతులు తిట్టిస్తావు నువ్వు? ఊహించుకోండి ఒకసారి, ఎమ్మెల్యే వాళ్ళంతరూ రౌడీలంతా, రౌడీ క్రిమినల్స్ పాలసీలు పాటించే ఎమ్మెల్యే అంతా, వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఎన్నిసార్లు మీరు బెదిరించగలరు? పశ్చిమ గోదావరిలో నర్సపురం ఎక్కడ మన భీమవరం మండలంలో పచ్చని చెట్లు కొట్టేశారు, మామిడి చెట్లు. గోదావరి జిల్లాలో ఈ సంస్కృతి లేదు, చెట్లు కొట్టే సంస్కృతి లేదు. రాత్రిపూట చెట్టును పట్టుకోవాలన్నా ఆలోచిస్తారు, అలాంటి సంస్కృతి గోదావరి. మీరు మీ ప్రత్యర్థులు కక్షలతోటి కారుణ్యాలతోటి మీరు నరుక్కునే ఆ సంస్కృతి దయచేసి గోదావరి జిల్లాలకు తీసుకురాకండి. అలాంటి విష సంస్కృతి మా దగ్గరికి తీసుకొస్తే ఆ రౌడీ మూకలు చెప్తున్నా తన్ని తగలేస్తాం, గుర్తుపెట్టుకోండి.